అంటే ఆపరేషన్ వాలెంటైన్ ఇందాక మీరు చెప్పినట్టు 14 ఫిబ్రవరి ఈ పుల్వామా అటాక్ జరిగింది. సో ఐ మీన్ రియల్ నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ పేరు పెట్టుకున్నారు, బట్ మాకు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రియల్ పేర్లు ఎన్ని వాడకూడదు దాటి వాటికి మాకు క్లియరెన్స్ లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో 14 ఫిబ్రవరి అది వ్యాలంటైన్స్ డే అవ్వడం, ఆ రోజు మనందరం ప్రపంచం దేశం మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అలాంటి అలా జోన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, బట్ దాన్ని ఆ పుల్వామా అటాక్ తర్వాత ఒక బ్లాక్ డేగా మార్క్ అయింది. సో దానికి రిటాలియేషన్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది 12 రోజుల్లో ఇన్ 1 వీక్ 10 డేస్ గ్యాప్లో. సో బేసిక్లీ ఈ ఆపరేషన్ అది ఏంటంటే మనం ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చే వ్యాలంటైన్ డే రిటర్న్ గిఫ్ట్ అనమాట సినిమాలో. సో అందుకు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే సోల్జర్స్ చేసే హీరోయిక్స్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ సాక్రిఫైసెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని, అంటే కొన్ని కొన్నిసార్లు నోరు తెరిచి డైలాగ్స్ 100% చాలా మంచిగా ఉన్నాయి సినిమాలో. బట్ నేను అంటున్నాను ఇలాంటి స్టోరీలు చేసినప్పుడు ఇలాంటి స్టోరీలో వాళ్ళు చేసే ప్రతిదీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ప్రతి దాంతో చాలా కన్వే చేయాలనుకుంటాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తుంటారు. ఈ వీటన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. నేను కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాంటి విధంగా. అండ్ సినిమా చూసినప్పుడు కూడా రేపు పొద్దున అంటే మా జనరేషన్ కాదు ఇంకా చిన్నపిల్లలు ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను అలాంటి కరేజియస్ టీల్స్ చూసినప్పుడు లైఫ్లో ఏదైనా అకంప్లిష్ చేయొచ్చని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఐ థింక్ సినిమా ద్వారా ఆబ్వియస్లీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించాలని ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కరేజియస్ టేల్స్ చూపించినప్పుడు యంగర్ జనరేషన్స్కి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు.